పరువం పందెం ముచ్చటగా 3 రోజులు జరుపుకునే పండగ మకర సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పెద్ద పండగగా పిలుస్తారు. దేశవ్యాప్తంగానూ ఈ పండగకు ప్రాధాన్యత ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు సంక్రాంతి పండుగకున్న ప్రత్యేకత ఏంటి అన్న విషయాలు ఈ తరానికి తెలియదు. కోడి పందాలు, గాలిపటాలు ఎగిరేయడమే అని చాలామంది అనుకుంటారు, కానీ అంతకు మించిన మజా ఈ పండుగలో ఉంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందామా? సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి రావడమే. ఇలా సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉన్నప్పటికీ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందుకే దీన్ని మకర సంక్రమణ అంటారు. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంగానూ పరిగణిస్తారు. కాబట్టే ఒక పండుగలా జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఉంటారు. అందుకే సంక్రాంతిని రైతుల పండగగాను పిలుస్తారు. సంక్రాంతి 3 రోజుల పండగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండగగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజును కూడా ముక్కనుమగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి వచ్చిందంటే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు, కొత్త సినిమాలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాలు ఎగిరేయడం, అబ్బో ఇలా బోలెడన్నుంటాయి. మొదటి రోజు జరుపుకునే భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగమండే మంటలు అందరూ వేయడం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు రేగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. ఈ భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. ఇక సంక్రాంతి రోజున ప్రతి ఇంటి ముంగిలి రంగురంగుల ముగ్గులతో కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. వాటిపై గొబ్బెమ్మలు పెట్టి పడుచు పిల్లలు పాటలు కూడా పాడతారు. పట్టు పావడాల్లో తల నిండా పూలతో, ఒంటి నిండా ఆభరణాలతో ఆ అమ్మాయిలు అచ్చం మహాలక్ష్మిని తలపించేలా రెడీ అవుతారు. ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగలో సంక్రాంతికి ప్రాధాన్యం ఉంది. పంటలే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో కొత్త పంట చేతికి వచ్చి ధాన్య రాశులలో చేరేది ఈ రోజుల్లోనే. దీంతో సంక్రాంతిని అతిపెద్ద పండగగా చెబుతుంటారు. చక్కెరతో కలిపిన నువ్వులు, ఇతర భక్ష్యాలు, పిండి వంటలు ఆరగిస్తారు. 3వ రోజు కనుమను పశువుల పండగగా వ్యవహరిస్తారు. పక్షులు కూడా రైతులకు నేస్తాలే. అందుకే పల్లెల్లో రైతులు తమ ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. ఇక ఈ పండగ రోజున కొత్త అల్లులను ఇంటికి పిలవడం కూడా ఆనవాయితీ. బావ మరదళ్ళ గిల్లి కజ్జాలు, తుంటరి పనులు బోలెడన్నుంటాయి. కొక్కరొక్కో అంటూ కోడి పంజులు తలపడే సన్నివేశాలు చూస్తే రోమాలు నిక్కబడుచుకోవాల్సిందే. ఓడిపోయిన కోడిని కూర చేసుకుని కనుమ రోజున చిట్టిగారతో కలిసి తింటారు. ఈ రుచి ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఎందుకంటే పోటీలో నిలిచే కోళ్లకు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ని పెట్టి బలంగా పెంచుతారు. అందుకే ఈ కోడి కూరకి అంతటి రుచి వస్తుంది. ఇలా సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు గ్రామాలన్నీ కలకలలాడుతుంటాయి.